సద్దార్ ఈ కొత్త ట్యాగ్ లైన్తో రేపో మాపో మళ్లీ తెరమీదకు రాబోతున్న పవర్ స్టార్ అందరికీ తెలిసిన బాహుబలుడే రాజకీయాల్లోకి రావాలన్న ఉబలాటాల్ని ఒంట్లోనే దాచుకోకుండా మనసు పడ్డ ఈ సున్నిత మనస్కుడు అప్పుడప్పుడు తన తొర్రలో నుంచి బయటకొచ్చి ట్విట్టర్ పక్షితో కూతలేసి తిరిగి లోపలికెళ్ళిపోయేవాడే ఇంకా చెప్పాలంటే ఈయన పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ స్వభావాలున్నాడు అంటే బేచజాలు లేకుండా తన అభిప్రాయాల్ని మార్చేసుకోగలిగే దిట్టన్నమాట ఇవాళ ఆయన అవసరాలు రాజకీయాల్లో ఎవరెవరికొన్నాయో గాని ఆయన కంటూ రాజకీయాలు కావాలంటే మాత్రం మళ్లీ ఇంకో అవకాశం కాచుకూర్చుంది పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద పంకాలున్న స్టారే ఇప్పటికిప్పుడు ఆయన కటౌట్ సైజును అమాంతం ఆశాంతం పెంచుకోగలిగే ఈ భారీ ఆపర్చునిటీని ఆయన వదులుకోడానికే సిద్ధపడిపోతే మనమేమీ చేయలేం ఇంతకీ ఏంటా భారీ ఆపర్చునిటీ స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనబడే కిరికిరిని తన కెరియర్ కోసం వాడేసుకునే గోల్డెన్ అవకాశం అన్నమాట అటు బీజేపీని ఇటు తెలుగుదేశాన్ని ఒక్క వేదిక మీదకు తెచ్చి తన రాష్ట్రం నిండా వీచిన తన పంకాల గాల్ని ఆ పార్టీలకు ఉదారంగా విరాళమిచ్చిన ఘనత ఈ గాలిదేవుడిదే ఆయన పవనాల ఇంటి ఇంటివాళ్లైన వాళ్ళంతా ఇవాళ ఆయన విసురులు విసిరినా సెటైర్లేసినా సైలెంట్గా ఉన్నారంటే కేవలం కృతజ్ఞతా భావంతోనే తాను నొచ్చుకున్న తన ఫ్యాన్స్ మెచ్చకపోయినా ఆ పైనున్న మోదీ నుంచి ఇక్కడున్న ఇద్దరు చంద్రుల మీద అడక్కుండానే ప్రశంసల జల్లు కురిపించిన పవన్ కు స్థితప్రజ్ఞతలేవోగాని స్థిమితం మాత్రం లేదంటూ విమర్శలు వెక్కిరిస్తూనే ఉంటాయి ఇవాళ స్పెషల్ స్టేటస్ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకుని బంతిలో కూర్చున్న ఉలుకు పలుకు లేని కేంద్రం దాని వాటాదారులు ఈ పవన్ కళ్యాణ్ వచ్చి ఆర్చి తీర్చుతాడంటూ లొట్టలేమీ వేసుకోవడం లేదు అయితే ఇక్కడే కాస్త ధైర్యం చేసి రెండు అడుగులు ముందుకేసి కొన్ని చేదోడు పనులు చేస్తే రేపటి రోజున తన ఓటు అకౌంట్లోకి కొన్ని ప్లస్ మార్కులు వేసుకోవచ్చు కానీ అటువంటి సూచనలు లేవు కనీసం ఇంకో ఆరు నెలల దాకా అటువంటి ఆలోచనలు కూడా పవన్ కళ్యాణ్ కు లేవంటూ ఆయన సెక్రటేరియట్ నుంచి ఊడిపడిపోతున్న లూజ్ స్టాక్